మీరే బాగా చెప్పాలమ్మ పిల్లలకి, మేము ఐజీ గారు మీరు పోయినప్పుడు అన్ని చెప్తున్నాము. ప్రైవేట్ స్కూల్స్ కంటే మీరు బాగా వెల్ క్వాలిఫైడ్, మీరు బీఈలు ఎంఈలు చదివి ఎంఏ చదివి ఉంటారు, వాళ్ళు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివి ఏదో అత్యసూచి కలర్ ప్లాన్ చేస్తుంటారు. సో మీ స్కూల్స్ లో ఏమో స్ట్రెంగ్త్ తగ్గిపోతా ఉంది, వాళ్ళ స్కూల్స్ లో స్ట్రెంగ్త్ పెరుగుతా ఉంది. అంటే కమిట్మెంట్ లెవెల్స్ మీకు తక్కువ, వాళ్ళు ఎక్కువ. ప్రైవేట్ మేనేజ్మెంట్ పుష్ చేస్తుంటది, రిజల్ట్స్ రాకపోతే తీసేస్తా. కాబట్టి మీరు లెవెల్స్ పెంచాలి పిల్లలు, చిన్నపిల్లలు. మీరు ఎక్కువ పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదివేందుకు మీ స్కూల్స్ లోనే డబ్బులు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. విలేజ్ నుంచి బస్సులు వస్తుంటాయి, నేను అప్పుడు చూస్తుంటాను స్కూల్ కి విలేజ్ నుంచి ప్రైవేట్ బస్సులు స్టూడెంట్స్ పికప్ చేసుకుని తీసుకెళ్తారు. మీరు అది ఆపాలి, ఆపుకుంటే వాళ్ళు ప్లే గ్రౌండ్స్ ఉండవు, ఏముండవు, మెషిన్స్ మాదిరి తయారైపోతారు పిల్లలు. మన చెప్పి స్కూల్స్ లో ఎంత పెద్ద ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, మీ ఇది బాధ్యత. ఓకే, నూట 130 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్ 50 మంది పిల్లలు గర్ల్స్ స్టూడెంట్స్ ఎక్కువ ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నారు సార్. జెండర్ డిస్క్రిమినేషన్, అబ్బాయిల్ని కన్వర్ట్స్ చేస్తున్నారు, అమ్మాయిలు గవర్నమెంట్ స్కూల్స్ తోట పనులే సార్. జెండర్ డిస్క్రిమినేషన్, ఇద్దరు టీచర్స్ కానీ పాపను వచ్చి గవర్నమెంట్ స్కూల్లే సార్. అమ్మాయిలంతా గవర్నమెంట్ స్కూల్ సార్. మన జన్మభూమికి వెళ్ళినప్పుడు అబ్బాయిల్ని కన్వర్ట్ చేస్తున్నారు. సో దట్ జెండర్ డిస్క్రిమినేషన్ ఇస్ ఆల్సో దేర్.